హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న వివాదం ఏంటి అసలు వివాదం ఎందుకు రాచుకుంది ఏంటి రష్యా అండ్ ఉక్రెయిన్ ఎండ్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇందులో నాటో గురించి తెలుసుకుంటాం రష్యాకి ఉక్రెయిన్ మధ్య వివాదం ఏంటో తెలుసుకుంటాం నాటోలో ఉన్న సభ్యదేశాలు ఏంటో తెలుసుకుంటాం నాటోకి రష్యాకి ఎందుకు మధ్య వివాదం ఎందుకు వచ్చింది లేదంటే రష్యాకి నాటో ఎందుకు నాటోకి రష్యా ఎందుకు భయం పడుతుంది ఉక్రెయిన్ ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది ఇవన్నీ కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కాబట్టి ఈ వీడియో వరకు చూడాలి హాయ్ హలో ఫ్రెండ్స్ ఇండియాలోనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అనకాడమీ ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీసీ ఎస్ఏ కానిస్టబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది సో వీళ్ళు పర్టి్యులర్గా కొన్ని బ్యాచ్ కోర్సెస్లో కొన్ని ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎందరో చదువుకోవాలనుకునే వాళ్ళకి అన్లాక్ ట్వంటీ అనే పేరుతో ట్వంటీ పర్సెంటేజ్ ఆఫర్తో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇది వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు కూడా ఉండబోతుంది దీనికి మన కోడ్ వాడాలండి సో అదే ఇ డూ యూ టెక్ టెన్ అనే కోడ్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు బట్ ఈ కోడ్ వాడితే మీకు ఆరు వేల నూట ఇరవై రూపాయలకి వస్తుంది అలాగే మీరు ఎన్ని వాటికి కోడ్ అప్లై చేస్తే అన్ని వాటికి కూడా రావడం జరుగుతుంది సో ఇది మనకు వచ్చేసి సిక్స్ మంత్స్ దండి ఇది అండ్ ట్వల్వ్ మంత్స్ ఇది అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇది చాలా ఆఫర్స్ బాగున్నాయి అంటే దగ్గరకు వచ్చేసి రెండు వేలు మూడు వేలు పదిహేను వందల వరకు కూడా ఆఫర్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి అదే విధంగా అనే పేరుతో కాంప్రెసివ్ బ్యాచ్ కోర్స్ తీసుకుంటున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టుకి సంబంధించి బ్యాచ్ వచ్చేసి సిక్స్టీన్త్ ఫిబ్రవరి స్టార్ట్ అదే అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతున్నాయి ఫిబ్రవరి ట్వంటీ టూ కొన్ని పోతుంది నూట యాభై ప్రశ్నలు వంద కొస్ ఉంటాయి ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ స్టాండర్డ్ స్టాండర్డ్లో ఉంటుంది ఇందులో ర్యాంక్ వన్ ర్యాంక్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సెంటేజ్ వడ్గా స్కాలర్షిప్ ఇస్తారు అదే విధంగా వీకెండ్ మార్దానండి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఆల్ గ్రూప్ ఫోర్ ఆస్ఫరెంట్స్ ఉపయోగపడుతుంది గ్రూప్ ఫిబ్రవరి ఎయిటీన్త్ సెవెన్ ఏఎం కొండబోతుంది మొత్తం వచ్చేసి ఎనిమిది మంది ఎడ్యుకేటర్ స్పెషల్ వీకెండ్ మార్దాన్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు గ్రూప్ ఎగ్జామ్స్ రిలేటెడ్ అదే విధంగా గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్ సంబంధించి వీకెండ్ మార్క్ నిర్వహిస్తున్నారు ఆల్ ఏపీఎస్ టీఎస్పీఎస్ కి ఫిబ్రవరి నైన్టీన్త్ అండ్ ట్వంటీత్ లో సెవెన్ ఏఎం కొండబోతుంది ఇక్కడ కూడా చాలా మంది ఎడ్యుకేటర్ ద్వారా ఈ మాట అయితే ఉండబోతుంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం పార్టిసిపేట్ చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి ప్లస్ ఫీచర్స్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా డౌట్స్ మొత్తం సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్ తీసుకుంటే వీక్లీ మాకు టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్ తేడా చూసుకుంటే ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ అన్లిమిటెడ్ టెస్ట్లు అన్లిప్టెడ్ పీడిఎఫ్ నోట్స్లు డౌట్ లెసన్ సెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది అదే విధంగా మనం చూసుకున్నట్టు వన్ మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా పదిహేడు వందల రూపాయలు అండి బట్ కింద నేను ఒక కోడ్ ఇస్తాను ఆ కోడ్ కానీ మీరు వాడుకున్న అయితే ఈడయూ టెక్ టెన్ అనే కోడ్ సో ఇక్కడ మీకు షో చేస్తాను ఆ కోడ్ కానీ మీరు వాడుకుంటే పదిహేడు వందల రూపాయలది పదిహేను వందల ముప్పై రూపాయలకి అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వన్ మంత్కి అది మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్ వరకు కూడా మన టెన్ పర్సెంటేజ్ ఆఫర్ అయితే అవైలబుల్ అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంటి దగ్గర కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ట్రై చేయండి చూడండి మీరు ఫోటోలు అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎవరంటే రష్యా ప్రస్తుత అధ్యక్షుడు అండి వ్లాదిమిర్ పుతిన్ ఓకేనండి వ్లాదిమిర్ పుతిన్ అంటారు ఇతని పేరు అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ మధ్య ముప్పై ఏళ్ళుగా వివాదం జరుగుతోంది కాకపోతే ఇప్పుడు అది ముదిరింది కుట్రలు విష ప్రయోగాలు వెన్నుపోటులను దాటేసే యుద్ధం అంచులు చేరిందని చెప్పాలి తాజాగా ఉక్రెయిన్పై ముప్పై ఎటు దాడి చేయడానికి కోసం రష్యా అన్ని విధాలుగా రెడీ అయ్యింది దాదాపు లక్షన్నర మంది సైనికులను కూడా మోహరించింది ఆ ఉక్రెయిన్ బార్డర్లో పుతిన్ దూకుడుకు అడ్డుకునేందుకు అమెరికా ఐరోపా సమైక్య దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించట్లేదు బట్ నిన్న మాత్రం రష్యా ఒక ప్రకటన చేసింది మేము అక్కడి నుండి మా బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని సో చూడాలి ఏమవుతుందో అది నిజంగా జరిగిందా అది నిజం కాదని కొన్ని దేశాలైతే కంప్లైంట్ చేస్తున్నాయి వాళ్ళు కావాలనే యాక్షన్ ఫొటోస్ తీసి పెట్టారు రియాలిటీ అది కాదని చెప్తున్నారు అవన్నీ పక్కన పెడదాం సో తాజాగా పదహారో తేదీ దాడి జరగవచ్చు అంటే ఈరోజు వీడియో చేసేటప్పుడు దాడి జరగవచ్చని అమెరికా తేదీలతో సహా ప్రకటన కూడా చేయడంతో ఐరోపా సమీకలోని దేశాలకు కంటి మీద కునుక్కు లేకుండా పోయింది కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న సమయంలో యుద్ధం వస్తే తట్టుకోలేని స్థితిలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ లేదు అమెరికా పరిస్థితి కూడా దీనికి ఏం కాదు అక్కడ కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి అయితే నిజంగా ఈరోజు యుద్ధం జరుగుతుందా జరగదా అనేది కూడా అమెరికా చెప్పిన డేట్ ఈరోజే నేను ఈ వీడియో చేసేటప్పటికి ఫిబ్రవరి పదహారు చూద్దాం ఏం జరుగుతుందో సోవియట్ సమయంలో రెండుసార్లు స్వాతంత్ర ప్రకటన సోవియట్ యూనియన్ అంత్య అంత్యదశలో ఉన్న సమయంలో సోవియట్ యూనియన్ అంత్యదశలో ఉన్న సమయంలో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా పోలాండ్ కేంద్రంగా ఉద్యమం మొదలైంది ఇది సోవియట్లో పూర్తిగా వి విస్తరించింది పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్లో భాగమైన ఉక్రెయిన్ అండి సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు యూరోపియన్ అదే అదేవిధంగా సోవియట్ యూనియన్ కొన్ని దే ప్రపంచ దేశాల కలయిక అనమాట అందులో రష్యా ఆల్సో అయితే పంతొమ్మిది వందల తొంభైలో సోవియట్లో భాగమైన ఉక్రెయిన్ నాలుగు లక్షల మందితో యవనో ఫ్రాంకివెస్కి నుంచి కివ్ వరకు నాలుగు వందల మైళ్ళ మేరకు మానవహారం నిర్వహించారు అప్పట్లో సోవియట్లో బ్యాన్ చేసిన నేలం పసుపు అంటే ఉక్రెయిన్ పతాకం జెండాలను ప్రదర్శించారు అదే ఏడాది జూలైలో స్వాతంత్రం ప్రకటించుకున్నారు కూడా అంతేకాదు చర్నోబిల్ కేంద్రాన్ని మూసేయాలని ఉక్రెయిన్ పార్లమెంట్ తీర్మానించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఇరవై నాలుగున రెండోసారి ఉక్రెయిన్ స్వాతంత్రం ప్రకటించుకుంది అదే ఏడాది డిసెంబర్లో సోవియట్ కూడా విచ్ఛిన్నం అయిపోయింది విడిపోయింది సోవియట్ విచ్ఛిన్నం విచ్ఛిన్నం పుతిన్ వంటి వారికి మింగి మింగుడు పడలా ఇటీవలే సోవియట్ విచ్ఛిన్నంపై పుతిన్ బాధను వ్యక్తం చేసిన విషయం తెలుసు సోవియట్ కూటమిలో భాగస్వాములైన దేశాలపై పట్టు సాధించాలని పుతిన్ చేస్తున్న ప్రయత్నాల్లో క్లిమియా ఉక్రెయిన్ ఆక్రమణలు భాగాలుగా చేసుకున్నారు యాక్చువల్గా యూరోపియన్ యూనియన్ అనగానే అంటే యూరోపియన్ దేశాల్లో ఉండే అన్ని దేశాలు కలిసి ఒక యూనియన్గా ఉంటాయి అదేవిధంగా ఈ రష్యా అధ్యక్షుడు కూడా పుతిన్ కూడా సోవియట్ కూటమిని కొనసాగించాలని అనుకున్నాడు అలాగైతే ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఇప్పుడు ప్రపంచ దే అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కలిసి ఉన్నాయనుకోండి వాళ్ళు ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలనేది ఉద్దేశం కాబట్టి ఉక్రెయిన్ విడిపోయింది కదా సోవియట్ యూనియన్ నుండి కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలనేది పుతిన్ ఆలోచన దాని ద్వారా మిగతా దేశాలు కూడా స్వాధీనం చేసుకొని పటిష్టం అవ్వాలి ప్రపంచంలో పటిష్టం అవ్వాలి ఎలాగ ఇప్పుడు చైనా చేస్తుంది చూసారా మన భారతదేశంలో ఆక్రమించడము అండ్ అదేవిధంగా పాకిస్తాన్ని దాని దాని చేతుల్లో పెట్టుకోవడము ఇటువైపు శ్రీలంకని తన చేతుల్లో పెట్టుకోవడము నేపాల్తో కూడా తెలియని మంత మంతణాలు జరపడం అదేవిధంగా మనకి కజకిస్తాను అంటే లైక్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కూడా వాళ్ళు సో మిడిల్ మిడిల్ ఏషియా సారీ సెంట్రల్ ఏషియా కంట్రీస్తో కూడా చైనా దగ్గర అవ్వడము ఇలాంటివన్నీ దేనికి సంకేతాలంటే ఆక్రమణ చేయాల ఆధిపత్యం చేయాలి అది దాని ఉద్దేశం సేమ్ రష్యా కూడా అదే చేస్తుంది రష్యాకు నాటో భయాలు సో అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచే ఉక్రెయిన్పై నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు నాటో అంటే ఏందండి సో నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సో అయితే ముందు నేను నాటో గురించి చెప్పిన తర్వాత నాటోకి ఎందుకు రష్యా భయపడుతుంది అనేది కూడా మీకు చెప్తాను ఫస్ట్ మనం నాటో అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నాటో అంటే ఏంటి అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రష్యాకు వ్యతిరేకంగా అమెరికా యూకే ఫ్రాన్స్తో పాటు మరో ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నాటో అనంతరం నాటో ఏర్పడింది అనమాట సో అనంతరం అనేక దేశాలు ఈ కూటమిలో చేరుతూ వచ్చాయి సో నార్త్ అట్లాంటిక్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశాయి అయితే తాజాగా రెండు వేల ఇరవైలో ఉత్తమ మషోడేనియా నాటోలో చేరింది సో కేవలం యుద్ధ పరిస్థితులు అండి ఈ కూటమి ప్రధాన కార్యాలయం బెసల్లో ఉంది అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నాటోలో చేరితే ఏవైనా యుద్ధ పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి కలిసిగట్టుగా ప్రయత్నం చేస్తారనమాట గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అంతే నాటో అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఇప్పుడు నేను ఒకరినే ఉన్నాను ఒకరితో గొడవపడాల్సి వచ్చింది సో నాతో పాటు సపోర్ట్ చేయడానికి నాతో నా ఫ్రెండ్స్ వచ్చారు సో ఇది గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ నాటో అంటే అది సో లాగా ఇతర అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో నాలుగు నాటో ఉండదు యాక్చువల్గా నాటో అనేది అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించింది కాదు ఇది మిలిటరీ అంటే డిఫెన్స్ పరంగా హెల్ప్ చేసుకోవడానికి ఏర్పాటైన కూటం అనమాట సో ఇందులో ఏవైతే సభ్యతత్వం ఉంటాయో నాటోలో జాయిన్ అయిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి డిఫెన్స్ పరంగా రక్షణ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ నాటో అనేది అంటే ఇందులో స అంటే ఇందులో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం నుండి కొంత కొంతమంది సైనికులు దీనికంటూ అపాయింట్ చేసి ఉంటారు వాళ్ళు సో ఆ పర్టికులర్ ప్రాంతంలో హెల్ప్ చేయడానికి వెళ్తారనమాట ఓకేనా ఉక్రెయిన్ కూటంలో సభ్యురాలు కాదు అయితే ఉక్రెయిన్ అనేది ఆక్రమిస్తే ఏమవుతుందనేది ఇప్పుడు అందరికీ పెద్ద చర్చనీయాంశంగా అయింది ఈ టైంలో ఉక్రెయిన్ అనేది ఒక దేశంగా ఉంది ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించేసిందంటే దాని అర్థం ఏంటి అది పక్కన పెడితే అయితే ఉక్రెయిన్ కూటమిలో సభ్యురాలు కాదు నాటోలో ఉక్రెయిన్ అనేది సభ్యురాలు కాదు కనుక నాటో నేరుగా స్పందించలేదు స్పందించట్లా అందుకే ఎలాగైనా ఉక్రెయిన్ను కూటమిలో చేర్చుకునేందుకు యుఎస్ మిత్ర దేశాలు తొందరపడుతున్నాయి ఈ టైంలో ఉక్రెయిన్ ఏంటంటే నాటోలో చేరుతాము చేరము అనేది క్లారిటీ ఇవ్వట్లేదు ఒకవేళ నాటోలో కానీ చేరితే నాటో వచ్చేసి రష్యాకు సపోర్ట్ చేస్తు సారీ ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తుంది అయితే ఇక్కడ మనము ఇక్కడ ఒక విషయం వదిలేస్తాం ఏంటి రష్యాకు నాటో భయాలు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచే ఉక్రెయిన్పై నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ దృష్టి పెట్టింది ఉక్రెయిన్తో సంబంధాలు పెంచుకుంటూ వస్తుంది అదే ఏడాది నాటో సెక్రటరీ జనరల్ ఉక్రెయిన్ ను సందర్శించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు ఇవి రష్యాలో ఆందోళన కలిగించాయి అనమాట అంటే ఇప్ ఎప్పటి నుండో ఉక్రెయిన్ ఆక్యుపై చేయాలని రష్యా అనుకుంటుంది సో అదే టైంలో నాటో సెక్రటరీ జనరల్ అండ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో ప్రధాన కార్యాలయంలో కలవడంతో రష్యాకి బుర్ర అనమాట ఏంటి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కొంప తీసి ఉక్రెయిన్ నాటోలో కలిసిపోతుందా అలా అయితే మనం ఇంక దాన్ని మనం స్వాధీనం చేసుకోలేమని ఫిక్స్ అయిపోయింది అయితే ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో బుడాపెసెట్ ఒప్పందంపై అమెరికా రష్యా యూకేలు సంతకాలు చేశాయి సో ఈ బుడాపెస్ట్ ఒప్పందం ఏంటంటే దీని ప్రకారం ఉక్రెయిన్ స్వాతంత్రాన్ని సరిహద్దులను గౌరవించాలి లియోనిడ్ కుచ్మా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయ్యాక ప్రైవేట్ రంగం వైపు ఆర్థిక వ్యవస్థను నడిపించారు ఈ క్రమంలో కొందరు చేతుల్లోనే ఆర్థిక వ్యవస్థ అయితే ఉండిపోయింది కాబట్టి పూర్తిగా డెవలప్ అవ్వడం అనేది తగ్గిపోయింది అయితే అధ్యక్ష అభ్యర్థిపై విషప్రయోగం లెయోనో లెయోనిడ్ ఓ జర్నలిస్ట్ హత్తికు ఆదేశాలు జారీ చేస్తున్న ఆడియో వెలువడంతో దేశవ్యాప్తంగా పరిమితి దెబ్బతింది ఆ తర్వాత లియోనిడ్ తన వారసుడి విక్టర్ మాస్కోవిచ్ను ఎంపిక చేశాడు పుతిన్ కూడా రెండు వందల సంవత్సరాల్లో సంవత్సరంలో తొలిసారి రష్యా అధ్యక్ష పదవి చేపట్టారు రష్యా వేగంగా సోవియట్ నాటి పూర్తి వయము అందుకునే దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాయి విక్టర్ మాస్కోవిచ్కు పుతిన్ మద్దతుంది కానీ ఆ ఎన్నికల్లో మాస్కోవిచ్కు ప్రత్యర్థిగా విక్టర్ యష్బోంకో నిలబడ్డాడు యష్పోంకో ప్రజాస్వామ్య విధానాలకు మద్దతుదారుడు ఎన్నికల ప్రచారం చివరిలో ఉండగా యష్పోంకో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు ఆయనపై విష జరిగిందని డాక్టర్లు తెలిపారు ఆ ఎన్నికల్లో భారీగా రెగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి అది ఆ రేంజ్ దారి దారితీయడంతో చివరికి మూడు సార్లు ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది తుది విజేతగా విక్టర్ యష్మోంకో నిలవడం రష్యాకు ఎదురుదెబ్బగా మారింది సో విక్టర్ యష్మోంకో అధ్యక్షుడిగా యులియా టియోన్షెంకో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఉక్రెయిన్లో ఎక్కడి నుంచి పరిస్థితులు రష్యాకు వ్యతిరేకంగా మారుతూ వచ్చాయి అంటే సో ఈ యష్బోంకో విక్టర్ యష్బోంకో ఆ దేశానికి అధ్యక్షుడు కాకముందు చిన్న చిన్నగా ఉక్రెయిన్ అనేది రష్యా చేతుల్లోనే ఉండేది బొమ్మ అయిపోయిందనమాట ఎందుకంటే వ్యాపార వాణిజ్యాలతో బాగా సంత సంబంధాలు ఉండడం ఇవన్నీ జరిగాయి ఎప్పుడైతే విక్టర్ యష్బోంకో ఉక్రెయిన్కి అధ్యక్షుడు అయ్యాడో అదేవిధంగా యులియా టియోన్ షోంకో ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యారో అప్పటి నుండి అన్నీ కూడా యాంటీకి రష్యాకి విరుద్ధం అయిపోయి అందుకనే ఆ రగడ పెరిగిపోయిందనమాట ఇంతకు ముందు ఉన్న ఏదైతే ఆ రగడు ఉందో అది పెరిగిపోతుంది రష్యా ఉక్రెయిన్ ఎలాగైనా మనం స్వాధీనం చేసేసుకోవాలనే ఏదైతే ఇది ఉందో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మెయిన్ పదవులు తీసుకున్నారో అప్పటి నుండి మళ్ళీ రష్యాకి భయం వేసింది అమ్మో ఇంక మనం చెప్పచేత్రలో ఉండదేమో ఉక్రెయిన్ అని అది అయితే రెండు వేల ఎనిమిదిలో యష్బోంకో అండ్ జూలియాలు ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు అండ్ నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ కూడా దీనికి సానుకూలకంగా స్పందించారు ఇది పుతిన్ ఆగ్రహానికి కారణమైందని చెప్పాలి రష్యా ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న ఫ్రాన్సు జర్మనీలు బుష్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి అదే ఏడాది ఏప్రిల్లో నాటో స్పందిస్తూ ఉక్రెయిన్ సభ్యదేశం అయ్యే రోజు వస్తుందని ఆమె కూడా ఇచ్చింది అంటే నాటోలో ఉక్రెయిన్ చేరడం రష్యాకి ఇష్టం లేదు ఒకవేళ చేరితే ఆ దేశం బలం పుంజుకుంటుంది మన మనల్ని సైడ్ పెట్టేస్తారని ఫిక్స్ అయిపోయింది అయితే నాటో తీరుతో ఆగ్రహంగా ఉన్న రష్యా రెండు వేల తొమ్మిది జనవరి ఒకటి నుంచి ఉక్రెయిన్కు రష్యా గ్యాస్ సరఫరా నిలిచిపోయింది అంటే ఎప్పుడైతే నాటో మా దంట్లో చేరుతుందో అండ్ ఎవరైతే ఈ యష్బొంకో అధ్యక్షుడు యష్బొంకో అదేవిధంగా ప్రధాని యులియాలు నాటోలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారో అప్పుడు అది రష్యాకు నచ్చక సో ఉక్రెయిన్కు సరఫరా చేసే గ్యాస్ని ఆపేసింది ఇదే పైప్ లైన్ నుంచి తూర్పు యోధ్య ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది దీంతో ఆయా దేశాల్లో కూడా ఈ గ్యాస్ సరఫరా అయిపోయింది అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో ఉక్రెయిన్ తరపున యులియా టిషోయోకో పుతిన్తో చర్చలు జరిపారు సో అవి ఫెయిల్ అయ్యి జనవరి ఇరవై నుంచి గ్యాస్ సరఫరా మొదలైంది అంటే సారీ అవి సక్సెస్ అయ్యాయి అంటే మరి ఏం మాట్లాడారో తెలియదు కానీ ఉక్రెయిన్ ప్రధాని పుతిన్తో మాట్లాడితే మొత్తానికి ఆ గ్యాస్ మళ్ళీ సరఫరా స్టార్ట్ చేసింది అధ్యక్ష స్థానంలో రష్యా కీలక బొమ్మ అయితే రెండు వేల పదిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు ఉన్న విక్టర్ ఎన్మోవిచ్ ఉక్రెయిన్ అధ్యక్ష పదవి చేపట్టాడు వెంటనే ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉంటుందని కూడా ప్రకటించాడు నాటోకు దూరంగా ఉంటామని కూడా వెల్లడించాడు రెండు వేల పదకొండులో మాజీ ప్రధాని యులియా టియోషెంకోపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి రెండు వేల తొమ్మిది గ్యాస్ సంక్షోభ సమయంలో అధికార దుర్వినియోగం అవినీతి పాల్పడినట్లుగా తేల్చి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించారు ఆయనకి ఇది అమెరికా ఇతర ఐరోపా దేశాలు మిగిలిన ఉక్రెయిన్ ప్రతిపక్ష నేతల్లో ఆందోళన కలిగించాయి ఐరోపా సమక్య దగ్గరయ్యేందుకు అవసరమైన ఈయూ ఉక్రెయిన్ అసోసియేషన్ అగ్రిమెంట్పై రెండు వేల పదమూడులో సంతకం చేయాల్సి చేయాల్సిన చివరి నిమిషంలో అధ్యక్షుడు విక్టర్ ఎస్కోవిచ్ నిరాకరించాడు నేను చైనాని ఇస్తాడు సో రష్యా కోసం ఈ విధంగా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి సో ఒకవేళ ఈయు ఉక్రెయిన్ అసోసియేషన్ అగ్రిమెంట్ మీద కానీ అగ్రిమెంట్ చేసి ఉంటే సో వాణిజ్యపరంగా మిగతా విధాలుగా ఇక ఉక్రెయిన్కి రష్యాకి సంబంధాలు తెగిపోతాయి సో అలా తెగిపోతాయని అప్పటి అధ్యక్షుడు విక్టర్ ఎస్కోవిచ్ ఆ అగ్రిమెంట్ని చైనా అని చెప్పేశాడు అది రష్యాకు ఫేవర్గా అనేసి కొన్ని రూమర్లు వచ్చాయి దీంతో ఉక్రెయిన్ మళ్ళీ అల్లకొల్లలో అయింది రాజధాని కివ్లో మైదేవ్ స్క్వేర్ ప్రభుత్వ భవనాలకు ఆందోళనకారులు ఆక్రమించారు ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వంద మంది చనిపోగా ఉక్రెయిన్ చరిత్రలో అది అతిపెద్ద రక్తపాతం అనమాట అండ్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున అవిశ్వాస తీర్మానం ఓటింగ్కు ముందే ఎన్కోవిచ్ రష్యాకు పారిపోయి సరును తీసుకున్నాడు సో ఆందోళనకారులకు భయపడి మనోడు రష్యాకి వెళ్ళిపోయాడు అనమాట అది క్రిమియా ఆక్రమణ ఆ తర్వాత ఉక్రెయిన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందండి దీంతో కొత్త ప్రభుత్వాన్ని రష్యా ప్రభుత్వం గుర్తించట్లా సో అంటే మరి అధ్యక్షుడే వేరే దేశానికి పారిపోయినప్పుడు మరి అక్కడ ఉండదు కదా అప్పుడు మళ్ళీ ఎందుకంటే గవ అక్కడ ప్రాంతాన్ని ఎవరొకరు ఫామ్ చేయపోతే అది ఏం ఏం పనికిరాని ప్రాంతం అయిపోయి ఒకరినొకరు దాన్ని లాగేసుకుంటారనమాట పక్క దేశాలు ఉండేవాళ్ళు సో అయితే మొత్తానికి ఉక్రెయిన్తో కొత్త ప్రభుత్వం ఏర్పడింది దీంతో కొత్త ప్రభుత్వాన్ని రష్యా అయితే గవర్నమెంట్ గుర్తించట్లేదు ఆ గవర్నమెంట్ని అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లని ఆ గవర్నమెంట్లో ఎలా అయితే గుర్తించట్లేదో ఇది కూడా అదే విధంగా సో ఆ తర్వాత అయితే పాలన మార్పిడిని తిరుగుబాటుగా ప్రకటించింది అనమాట రష్యా ఇలా పాలన మారిపోయింది కాబట్టి ఇది తిరుగుబాటే అని గుర్తించింది ఆ తర్వాత వెంటనే క్రిమియాలో సాయుధ కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది రష్యా ఫస్ట్ పుతిన్ వారిని తమ సైనికులుగా అంగీకరించట్ల మార్చిలో సాయుధుల ఆధీనంలో క్రిమియాలో రెఫరండం నిర్వహించారు ఇది రష్యా కను కనుసన్నల్లో జరిగింది దీనిలో అక్కడ ప్రజలు రష్యాలో చేరేందుకు మొగ్గు చూపారు క్రిమియా ఇక రష్యాలో భాగమని పుతిన్ ప్రకటించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో ఒక దేశం సరిహద్దులు మారడం ఇదే తొలిసారి అమెరికా ఐరోపా సమీఖ్యులపై రష్యా ఆర్థిక ఆంక్షలను విధించాయి సో డాన్బాసో ప్రాంతంలో అల్లాలు మొదలు అదే ఏడాది ఏప్రిల్లో నలభై వేల మంది రష్యా సైనికులు ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వద్ద మోహరించారు మరోపక్క ఉక్రెయిన్లో డాన్ భాషా ప్రాంతంలో హింసాత్మక ఘటనలు స్టార్ట్ అయ్యాయి వీటితో తనకు సంబంధం లేదని రష్యా చెప్పింది పశ్చిమ దేశాల మద్దతుదారైన పెట్రో పారోషోకో రెండు వేల పద్నాలుగు జూన్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు రష్యాపై దేశం ఆధారపడడాన్ని తగ్గించాలని ఆయన నిర్ణయించారు ఉక్రెయిన్ సో అదే ఏడాది సెప్టెంబర్ నాలుగున ఫ్రాన్స్ జర్మనీల చొరవతో రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం జరిగింది డాన్ భాషాలో అల్లర్లాగే కానీ ఆ ఒప్పందం ఎంతో కాలం నిలవలేదు మళ్ళీ హింస స్టార్ట్ అయింది వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి పద్నాలుగు వేల మందికి పైగా చనిపోయారు ఈ పరిణామాలు ఉక్రెయిన్ వాసుల్లో రష్యాపై వ్యతిరేకత అనేది ఇంకా పెంచింది అంటే రష్యా వల్ల మన ప్రజలు చనిపోతున్నారని వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేసింది నాటో ఐరోపా సముఖ్యంలో చేరాలని డిమాండ్లు కూడా పెరిగాయి రష్యాని మరి ఉక్రెయిన్ కాపాడుకోవాలంటే నాటోలో ఉంటే సేఫ్టీగా ఉంటాం అనేది వాళ్ళ ఉద్దేశం రష్యా దూకుడు డాన్ భాషోలో హింసాత్మక డాన్ భాషో అనేది ఉక్రెయిన్లో ఒక ప్రాంతం అక్కడ హింసాత్మక ఘటనలకు తోడు రష్యా సైబర్ దాడులు కూడా స్టార్ట్ చేసింది రెండు వేల పదహారులో క్యూ పవర్ గ్రిడ్పై రెండు వేల పదిహేడులో ఉక్రెయిన్ నేషనల్ బ్యాంకు అండ్ ఎలక్ట్రిక్ గ్రిడ్ వంటి కీలక వసతులపై దాడులు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో నటుడు వ్లాదిమిర్ జెలెన్స్కి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్ట పరిస్థితి నానాటికి ఇంకా దిగజారింది ఇతని శాంతి ప్రయత్నాలు కూడా ఫలించలేదు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో లక్ష మంది రష్యా సేనలు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకొని యుద్ధ విన్యాసాలు స్టార్ట్ చేశారు దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు లెజెన్స్కి నాటోను సాయం అనమాట సభ్యతత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాలన్నాడు ఒక నెల తర్వాత సేనలు విరమించుకుంటానని రష్యా చెప్పిన ఆచరణలో కనిపించాల అయితే ఆగస్టులో జెనెన్స్కి శ్వేత సౌదానికి వెళ్ళి అమెరికా కొత్త అధ్యక్షుడు బైడెన్ సాయం కోరారు బైడెన్ కూడా సానుకూలకంగా స్పందించారు కానీ నాటోలో చేరేందుకు అవసరమైన నిబంధనలు ఉక్రెయిన్ పాటించలేదు నవంబర్ నాటికి రష్యా సేనలో మళ్ళీ ఉక్రెయిన్ సరిహద్దు వద్దలో చేరాయి ఈసారి పూర్తి ఏర్పాట్లతో రావడం జరిగింది అయితే పరిస్థితి అర్థం చేసుకున్న చేసుకున్న జో బైడెన్ డిసెంబర్లో పుతిన్తో చర్చలు జరిపారు రష్యా దూకుడుగా ఉంటే మూల్యం చెల్లిస్తుందని కూడా హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గల ఉక్రెయిన్కి నాటో సభ్యతత్వం ఇచ్చేదే లేదని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు దీంతోపాటు బాల్కన్ దేశాలు రోమియానియాల నుంచి దళాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ ఆక్రమించే ఆలోచన లేవని రష్యా విదేశాంగ శాఖ ఉపమంత్రి షెర్గీ రెబుకో జనవరిలో అమెరికాకు చెప్పారు కానీ క్షేత్రస్థాయిలో దళాల మోహిరింపై ఆపలేదు దీంతో అమెరికా దౌత్య సిబ్బంది కుటుంబాలను ఉక్రెయిన్ నుంచి తరలించే తరలించే పనిలో పడింది అమెరికా సో డిసెంబర్లో పుతిన్ చేసిన డిమాండ్లకు జనవరి ఇరవై ఆరున నాటో లిఖితపూర్వకంగా స్పందించింది ఉక్రెయిన్ నాటోలో చేరకుండా అడ్డుకోలేమని వెల్లడించారు కానీ ఆయుధ నియంత్రణ వంటి అంశాలపై చర్చలు సిద్ధమో సిద్ధమని ప్రకటించారు ఫిబ్రవరి నాటికి రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో పరిస్థితి నివ నివురుగప్పిన నిప్పుల మారింది ఫ్రాన్స్ అధ్యక్షుడు జర్మనీ ఛాన్సలర్ దౌత్య తీవ్రంగా చేసిన ఫలితం లేదు మరో పక్క జర్మనీ ఇతర ప్రాంతాల్లో తన దళాలు రోమానియా పోలాండ్ తదితర ప్రాంతాల్లో తరలించే పనిలో అమెరికా బిజీ అయింది రష్యా కూడా ముప్పై వేల మంది సైనికులను మిత్రదేశమైన బెలారస్కు తరలించింది దీంతో ఉక్రెయిన్ను మూడు వైపుల నుంచి ముట్టడించి ముట్టడించే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు అందరూ డౌట్ పడుతున్నారు యుద్ధం అనేది రష్యా అధ్యక్షుడు ఫ్లుత్తిరొచ్చేసి వచ్చేసి విరమించుకుంటున్నామని చెప్పాడు అసలు మా ఏం యుద్ధం కాదని చెప్తున్నాడు మరి ఇలా ఎందుకు మోహ మోహరిస్తున్నాడు అనేది భయంగా ఉంది అందరికీ అయితే నాటోలో సభ్యదేశాలు జాబితా ఒక్కసారి కూడా మనం చూద్దాం సో ఫస్ట్ స్టార్టింగ్ ఇది ఏర్పడిన తర్వాత జాయిన్ అయిన దేశాలు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బెల్జియం కెనడా డెన్మార్క్ ఫ్రాన్స్ ఐస్లాండ్ ఇటలీ లక్సెంబర్గ్ నెదర్లాండ్స్ అండ్ ఫ్రవే పోర్చుగల్ యునైటెడ్ కింగ్డమ్ సంయుక్త రాష్ట్రాలంటే యూఎస్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో గ్రీసు టర్కీ పంతొమ్మిది వందల యాభై ఐదులో జర్మనీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్పెయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెక్ రిపబ్లిక్ హంగేరీ పోలాండ్ తర్వాత రెండు వేల నాలుగులో బల్గేరియా ఎస్టోనియా లాట్వియా లిథువేనియా రోమానియా స్లోవేకియా స్లోవేనియా ఓకే తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఆల్బేనియా క్రొయోషియా రెండు జాయిన్ అయ్యాయి రెండు వేల పదిహేడులో మౌంట్ అనుగ్రో ఒకటి జాయిన్ అయింది రెండు వేల ఇరవైలో ఉత్తర మాస్డోనియా జాయిన్ అయ్యింది ఇదే లాస్ట్ జాయిన్ అనమాట లాస్ట్ జాయిన్ అది ఇం ఇందులో అయితే మన ఇండియా లేదు ఓకేనా అంటే కొన్ని దేశాలు లేవు మెయిన్ సో ఏదైతే నార్త్ అట్లాంటిక్ కంట్రీస్ ఉన్నాయో వాటి కోసం ఏర్పాటు అయింది అనమాట ఇది అయితే ఇందులో రష్యా కూడా లేదు ఇదిగా అయితే మొత్తానికి దీన్ని ఇన్ఫర్మేషను అంటే నేను మీకు ఇంకొక సింపుల్ ఫార్మేట్లో చెప్తాను సోవియట్ యూనియన్లో భాగమే ఉక్రెయిన్ సో ఉక్రెయిన్ సోవియట్ యూనియన్తో విడిపోయిన తర్వాత తర్వాత సోవియట్ యూనియన్ కూడా విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత సో సోవియట్ యూనియన్లో రష్యా ప్రథమం కాబట్టి రష్యా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఉక్రెయిన్ని ఆక్రమించాలని ప్రయత్నాలు చేస్తుంది అనమాట ఉక్రెయిన్ని అయితే ఉక్రెయిన్ అయితే మాకు ఇష్టం లేదని అంటుంది కాకపోతే ఎలాగైనా సరే యుద్ధం చేసైనా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనే దాని ఉద్దేశం ఎందుకంటే ఉక్రెయిన్ కూడా భూభాగాన్ని సొంతం చేసుకునేలా అలా కొన్ని భూభాగాలు సొంతం చేసుకొని మళ్ళీ ఇది సోవియట్ యూనియన్గా అంటే కొన్ని ప్రపంచ దేశాలు కలిగ్గా ఏర్పడి ఇది కూడా యూరోపియన్ యూనియన్ లాంటి దేశంగా ఏర్పడాలి ఐరోపా దేశాల కూటమిలో ఏర్పడాలి యూ యూరోపియన్ అంటే ఐరోపా యూనియన్లో మేము సో యూరోప్ యూనియన్ లాగా మనం కూడా పెద్ద కూటమి అవ్వాలి ప్రపంచ దేశాన్ని ఏలాలనేది రష్యా ఉద్దేశం అందుకే ఉక్రెయిన్ ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంది దీనికోసం నాటో కూడా ఆల్రెడీ అక్కడికి బలగాలు పంపించింది నాటో కూడా ఎలా చేస్తుంది అందులో భాగస్వామ్యం కాకపోయినా అండ్ యూఎస్ దళాలు కూడా పంపించారు చాలా దేశాలు అక్కడికి కాపలకు కూడా వెళ్ళాయి చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్